హాయ్ హలో, వెల్కమ్ టు 16. ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్. ఆగస్ట్ 1 నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది కలగకూడదంటే మనం తప్పనిసరిగా ఫాస్టాగ్ నో యువర్ కస్టమర్ని అప్డేట్ చేసుకోవాలి. గత 3 ఏళ్లలో తీసుకున్న ప్రతి ఫాస్టాగ్ను కేవైసీ తప్పనిసరి. 5 ఏళ్ల కంటే పాత ఫాస్టాగ్లను తప్పకుండా రీప్లేస్ చేయించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఫాలో అయితే జాతీయ రహదారులపై రాకపోకల సందర్భంగా ఎలాంటి సమస్య ఉండదు. ఆగస్ట్ 1 నుంచి ఫాస్టాగ్లన్నీ తప్పకుండా వాహన రిజిస్ట్రేషన్ నెంబర్, చాసిస్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. కొత్తగా వాహనాలు కొనేవారు తమ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ను మొదటి 90 రోజుల్లోగా అప్డేట్ చేయించుకోవాలి. ఈ వివరాలను ఫాస్టాగ్ జారీ చేసే కంపెనీలు వేగవంతంగా వెరిఫై చేసి డేటాబేస్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్పు చేయాలి. కేవలం వాహనదారులే కాదు, వారికి ఫాస్టాగ్లు జారీ చేసిన కంపెనీలు కూడా ఆగస్ట్ 1 నుంచి మార్పులను గమనించాలి. అక్టోబర్ 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనివల్ల ఆయా ఫాస్టాగ్ హోల్డర్లకు టోల్ ప్లాజాల వద్ద నిరంతరాయ సేవలు అందుతాయి. ఫాస్టాగ్ జారీ చేసే కంపెనీలకు వాహనదారులు పారదర్శకమైన, జవాబుదారితనంతో కూడిన సమాచారాన్ని అందించాలి. వాహనం ముందు భాగం, వెనుక భాగానికి సంబంధించిన స్పష్టమైన ఫోటోలను ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్కు అందించాలి. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని గుర్తించడం సులభమవుతుంది. ప్రతి ఫాస్టాగ్ ఒక ఫోన్ నెంబర్తో కనెక్ట్ అయి ఉంటుంది. దానికే మెసేజ్లు, అప్డేట్స్ ఎప్పటికప్పుడు వెళ్తాయి. అక్టోబర్ 31 వరకు గడువు ఉంది కదా అని వాహనదారులు ఎదురు చూడకుండా సాధ్యమైనంత త్వరగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను సులభతరం చేయడం కోసం ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి 2019లో తీసుకొచ్చిన తనిఖీ వ్యవస్థే ఫాస్టాగ్. ఈ వ్యవస్థను 2019 సంవత్సరంలో కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది. దీన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఫాస్టాగ్ వ్యవస్థ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచే సమయం చాలా తగ్గిందని చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.